సెంట్రల్ లో ఉన్నాను కదా తప్పు చేసాము అందరూ నన్నే టార్గెట్ చేస్తున్నారు ఫస్ట్ డ్రెస్ కొంచెం ముందుకు రండి కావాలంటే రచ్చ హెల్ప్ చేస్తాడు మీ డ్రెస్ కి యాక్చువల్ గా మనం హలో తీసుకోరా అంతే యాక్చువల్ గా ఒక స్టెప్ చేయాలండి ముందుకు రండి ఇది పెట్టుకొని ఆయన చేయాలా ఓకే టక్కర 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 అయిపోయా వద్దు నాకు ఇది డాన్స్ మీడియా అందరూ ప్రెస్ అందరికీ చాలా చాలా నమస్కారం అండ్ డిజిటల్ వాళ్ళందరూ చాలా చాలా సపోర్ట్ ఇంతవరకు ఇస్తున్నారు అండ్ ఆల్సో మీడియా ఎవ్రీబడి అందుకు పెద్ద పెద్ద థ్యాంక్స్ మనం సినిమా ఇక్కడ వరకు వచ్చినదికి మీ మీ అందరూ కారణం మన టీం నాకు ఎంత ఇంపార్టెంట్ అంటే తననే షికారు అంటే మనం ఇక్కడ ఇక్కడ పోస్టర్ చూపిస్తారు ఒక హీరో హీరోయిన్ యునో ఫోర్ బాయ్స్ ఇది అన్నీ చూపిస్తారు ఆ బ్యాక్లో ఉన్న అందరూ దీంట్లో ఉన్న స్టార్స్ అండి ఖచ్చితంగా ఖచ్చితంగా అందుకే మేము నా టీం అందరూ ముందుకు రావాలి ఎందుకంటే ఇది నా సెపరేట్ స్పీచ్ కాదు వచ్చేయండి కిరణ్ గారు అందరూ వచ్చేయండి అసిస్టెంట్ డైరెక్టర్స్ వంశీ నరేంద్ర నాకు ఇప్పుడు షికారు కోసం అన్ని పని అందరూ చేశారు ఎందుకంటే ఇప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్ నా కారు కూడా డ్రైవ్ చేసి ఇక్కడ వచ్చారు అంత ప్రేమం ఈ షికారు సినిమా బాగా రావాలంటే అంత ప్రేమం వేస్తున్నారు అందరూ సో చాలా చాలా థ్యాంక్స్ సార్ వెకం వేణుగోపాల్ సార్ మీరు కూడా ఉండాలి సార్ ప్రసన్న సార్ వచ్చేయండి సార్ ఎందుకంటే ఎందుకు చెప్తున్నానంటే మనం ఒక ఫిలిం చేసి వెళ్ళినప్పుడు అందరూ యాక్టర్సే ప్రేస్ చేస్తున్నారు యునో అది మాత్రమే ఫోకస్ చేస్తూనే ఉంటారు సో టుడే స్టార్స్ డెఫినెట్గా టెక్నీషియన్స్ పైన ఉన్న మ్యూజిక్ డైరెక్టర్స్ అసిస్టెంట్ డైరెక్టర్స్ తననే స్టార్స్ నేను మార్నింగ్ కూడా ఒక వీడియో చూసామండి ఒక ఆర్గనైజేషన్లో ఒక్కరు ఉంటారంటే పైన ఉన్న అందరూ అంత వర్క్ చేస్తే ఆర్గనైజేషన్ బాగా వస్తుంది సో అలాగే ఈ షికారు కూడా అండి తన టీం ఇక్కడ టీం లేకుండా షికారు లేదండి డెఫినెట్గా లేదు అండ్ ఐ షుడ్ థ్యాంక్స్ ఎవ్రీబడి ఫ్రమ్ నవకాంత్ హీరో ఫోర్ బాయ్స్లో నవకాంత్ చాలా బాగా చేశారు అంత న్యాచురల్గా యాక్ట్ చేశారు ఏదో మీకు హీరో నమ్మకం లేదు అది అన్నీ ఏదేదో చెప్తున్నారు అది అలాంటి సీనే లేదు ఓకేనా మీరు మీకు అమ్మ నాన్న కూడా చెప్పండి ఓకే అండి మీ మీద మీకు నమ్మకం ఉండాలి ఫస్ట్ అంతే ఓకేనా అండ్ ధీరజ్ గురించి ఏం చెప్పాలండి ధీరజ్ గురించి ఏం చెప్పాలండి మనం మీరు అందరూ ఫుల్ సీన్ చూడలేదు బాలయ్య సార్ ఫుల్ సీన్ చూడలేదు నేను చూశాను నేను ఆయన ఫిల్మ్స్ అంతా చూడలేదు కానీ నేను ఫ్యాన్స్ అయ్యాను నేను కూడా ఫ్యాన్ అయ్యాను బాలయ్య గారు ఒక్కసారి తనని చూడాలి నాకు అనిపించింది ఆ సీన్ చూసిన తర్వాత ధీరజ్ ఒక్కసారి ఆ 2 మినిట్స్ డైలాగ్ ఇప్పుడు ఏదైనా ఒక హాఫ్ చేయండి ప్లీజ్ ధీరజ్ నాకు ఒకటే డౌట్ నీ ఏజ్ ఎంత బాలయ్య బాబు ఎక్స్పీరియన్స్ లేదు అంత లేదు నీ ఏజ్ అసలు ఏం తెలుసు నీ బాలయ్య బాబు గురించి సార్ మనం 2 ఇయర్స్ కష్టపడి ప్రిపేర్ అయ్యి హాల్స్లో అదొక సీక్రెట్ లాగా దాచిపెట్టాం ఇక్కడ నాకు అది రివీల్ చేయాలని లేదు మనం డెఫినెట్లీ హాల్లో ఆ ఎలిమెంట్ సక్సెస్ మీట్లో నేను ఖచ్చితంగా చెప్తాను సార్ ఇంతవరకు ప్రొఫెషనల్గా ధీరజ్ కన్నా ఎవరు చూడలేదు నాకు కూడా ఫస్ట్ ఫిలిం చేసినప్పుడు ఇలాంటి లేవు ఇంత క్లారిటీ లేవు అబ్బో ఎంత క్లారిటీ అండి దానికి అబ్బోయ్ ఓకే ఓకే అండి మీరు ఆల్రెడీ సక్సెస్ అండి ఓకే ఓకే అండ్ అభినవ్ అంత ఒక యునో అభి
అభిని పెట్టుకుని అంత అభినయంగా చేశారు ఈ ఫిల్మ్. అంత ఒక ఇన్నసెంట్, కానీ తన ఇన్నసెంటే కాదు, చాలా మెచ్యూరిటీ అండ్ సూపర్గా చేశారు అభినవ్. అండ్ ఆల్సో తేజ, తేజ ఇంకొక ఫిల్మ్ చేస్తున్నారు, తన కూడా చాలా సపోర్ట్ చేశారు. ఫోర్ బాయ్స్ మంచి బాగా పనిచేశారండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అండ్ ఆల్సో ఇది గీత చెప్పినట్టు డెఫినెట్గా సక్సెస్ మీట్ లాగావే మన అందరికీ ఉంటుంది కదా. ఈవెన్ వెకం వేణుగోపాల్ సార్ కూడా అలాగే ఫీల్ అవుతున్నారు. అండ్ ఆల్సో మన డాన్స్ మాస్టర్ సుభాష్ గారు ఉన్నారు, నాతో 2 సాంగ్స్ యునో వర్క్ చేశాము. ఎంత ఎనర్జీ సార్ మీ దగ్గర నుంచి నాకు వచ్చింది సార్, లేదంటే మీ నా దేవిక అక్కడ డాన్స్ చేసిన అన్ని ఎనర్జీ మీ దగ్గర నుంచే వచ్చింది సార్. సో చాలా చాలా థ్యాంక్ యూ అందుకు. అండ్ నరేంద్ర అసిస్టెంట్ డైరెక్టర్, ఎక్కడ వంశీ అన్ని అందరూ మీరు వచ్చేయండి. షార్ట్ రెడీని అంటే మేడం షార్ట్ రెడీ, మేడం షార్ట్ రెడీని ఒక్కొక్కసారి పిలిచి ఎంత లేట్ అంటే అంత పేషెంట్గా కూర్చుని అన్ని పని చేశారు. అదే చెప్పినట్టు షికారు దాకా అన్ని పని చేశాము. సో యా థ్యాంక్ యూ గైస్, మీరు లేకపోతే షికారు ఇంతవరకు రాదు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆల్సో కరుణ్ ముందుకు రండి, ఒక్క నిమిషం వచ్చేయండి, వచ్చేయండి. నన్ను ఎంత టార్చర్ పెడతారు, వచ్చేయండి ఇక్కడ, ఎక్కడ వచ్చేయండి, ఎక్కడ వచ్చేయండి. తన దేవిక ఒక్కొక్క క్యారెక్టరు నాకు ఫస్ట్ డే నుంచి నేను చెప్తే, నేను కొత్త అమ్మాయి అండి తెలుగు, ఒక డే ముందుకు ఇవ్వండి నాకు ఈజీగా ఉంటుందని చిన్న చిన్న సీన్ అని ఒక డే ముందుకు ఇచ్చారు. సడన్గా క్లైమాక్స్ ప్లాన్ చేసి 4th డే 5th డే నా దగ్గర వచ్చి హరి గారు ఒక 1.5 పేజ్ ఇచ్చి, మీ మీద నాకు నమ్మకం ఉందండి, ఒక 5 మినిట్స్ ఉంది మీరు చూసి వచ్చేయండి అని చెప్పారు. ఏంటది నేను తెలుగు అమ్మాయి ఎలా రెడీ అవ్వాలి ఇది అని అని చెప్తే, లేదు లేదు మీ మీద నాకు నమ్మకం ఉంది అని చెప్తారు. ఏదో అది చెప్పినట్టు తనకి సైకాలజీ, లేడీ సైకాలజీ బాగా తెలుసండి, మీ షికారు చూసారు కదా. తన బిలీవ్ చేస్తే చెప్తే ప్రాణం ఇస్తారు కదా అమ్మాయి అందరూ. సో అదే నేను ఒక 10 మినిట్స్లో చదువుకుని సింగిల్ టేక్లో ఇచ్చాను. సో నాకే తెలియట్లేదు ఎలా వచ్చిందని. సో అంతసేపు యునో కరుణ్ నా బాడీ లాంగ్వేజ్ అది అన్నీ రావడానికి కరుణ్ పెద్ద కారణం, రైటరు. అండ్ హీజ్ ఆల్సో వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్. చాలాసేపు చాలా రోజు షేర్ చేశాము ఈ కంటెంట్ గురించి, సినిమా గురించి అన్నీ మాట్లాడుతూనే ఉన్నాను. ఐ విల్ కమ్ బ్యాక్ దట్ లేటర్. థ్యాంక్ యూ కరుణ్ ఫర్ యువర్ కాంట్రిబ్యూషన్. అండ్ సార్ ప్రసన్న సార్, నేను ఫస్ట్ ఈ ఫిలిం స్టార్ట్ చేసినప్పుడు ఇంతవరకు చూస్తూనే ఉన్నాము, అంత సపోర్ట్ ఇస్తున్నారు, తన హార్ట్లో ఏముంటుందో చాలా జెన్యున్గా చెప్తూనే ఉంటారు. సో చాలా థ్యాంక్స్ సార్ అందుకీ. ఒక తనకి నచ్చట్లేదు అంటే నచ్చలేదు, సినిమా నచ్చట్లేదు అంటే నచ్చలేదు, అలాగే షికారు తనకి చాలా నచ్చింది, ఆ జెన్యున్ కమెంట్ ఇస్తూనే ఉంటారు. సో చాలా చాలా థ్యాంక్స్ సార్ దానికి. వెక్కం వేణుగోపాల్ సార్ సినిమా స్టార్ట్ చేసిన ముందు నుంచి నాకు ఎస్ చెప్పి నన్ను దీంట్లో కాస్ట్ చేయడానికి తన ఫస్ట్ కారణం. హరి గారు కథ చెప్పినప్పుడు ఈ అమ్మాయి దంశిక బాగుండాలా, సూపర్ బాగుంటుంది అని చెప్పారు. సో అందుకు చాలా చాలా థ్యాంక్స్ సార్, మీరు ఎస్ చెప్పలేకపోతే నేను షికారులో లేవు. సో చాలా చాలా థ్యాంక్స్ సార్ దానికి. అండ్ డిఎస్ రావు గారు ఇక్కడ ఉన్నారు, చాలా థ్యాంక్స్ సార్, ఇంతసేపు షికారు ట్రావెల్ అయ్యి బాబ్జీ గారితో చాలా హెల్ప్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్ సార్. అండ్ ఆల్సో అండ్ ఫైనలీ హరి గారు ఉన్నారు, ఆ ముందుకు బాబ్జీ సార్ తోట కొంచెం చెప్పాలి, ఎందుకంటే తన సార్ అడగాల సార్ మీ వయసు ఏంటండి. బాలే డైలాగ్లో వస్తుంది కదా తన వయసు, కెరియర్ మొత్తం ఉండదు, మీరు అడుగుతున్నారా వయసు అని. ఎందుకు అడుగుతున్నానంటే తన ఇంతవరకు చూడలేదండి ఇంత ఎనర్జీ. ఐ డోంట్ నో వెదర్ ఐ విల్ బీ దిస్ యునో ఇంత ఎనర్జీగా ఉంటానా అని నాకు తెలియట్లేదు, కానీ ఈ షికారు మీద ఉన్న నమ్మకం ఫస్ట్ డే నుంచి ఇంతవరకు
తన సపోర్ట్ ఇచ్చి ఫ్రేమ్లో ఎలా అన్నీ బాగా రావాలని యునో ఆ స్పేస్ ఇచ్చారు, అది మీకు కనిపిస్తుంది, మీ ట్రైలర్ చూసారు, అన్నీ చూసారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ సార్. మనసుకి వయసు లేదండి, శరీరానికి ఉంది కానీ మనసుకు మాత్రం వయసు లేదు. ఎక్కడికైనా పరిగెడుతుంది, ఎప్పుడైనా పరిగెడుతుంది, ఎలాగైనా పరిగెడుతుంది. ఏం చెప్పారు అసలు, యా ఎవరు బయోపిక్ అని చెప్తున్నారు. ఈ బయోపిక్కు నాకు సంబంధం లేదండి, లేదు నాకు ఇదికి సంబంధం లేదు. కానీ ఈ ఒక్క మాట మటం చెప్తున్నానండి, ఈ కథ ఈ కంటెంట్ లేకుండా దీంట్లో కామెడీ ఎక్కువ ఉంటుందండి. నేను చెప్పలేదు, నెల్లూరులో ముందుకు ఒకటే ముందుకు రిలీజ్ అయింది, నెల్లూరు అన్ని ఆడియన్స్ చూశారు, అదిరిపోయింది ఆల్రెడీ. అండ్ ఇప్పుడు కాదు, ఫస్ట్ డే నుంచి ఇప్పటి వరకు అంత కాన్ఫిడెంట్ షికారు మీద ఉంది. నా మాత్రం లేదు, అందరూ షికారు కోసం ఇంకొక సినిమా కూడా కమిట్ చేయలేదు. సో చాలా చాలా థ్యాంక్స్ అందుకు, షికారు మీద ఇంత కాన్ఫిడెంట్ పెట్టినందుకు. నాకు క్యారెక్టర్ ఇచ్చిన డైరెక్టర్ గారు హరి గారు మాట్లాడాలి, ఎందుకంటే నా ఫిలిం ఏదైనా చూడకుండా నా మీద నమ్మకం పెట్టుకుని ఏదో ఒక ఫోటో చూసి, ఏదో ఒక కన్ను చూసాను, ఏదో కథ చెప్తున్నారు, కానీ అది ఎంత ఎలా రావాలని నాకు తెలియట్లేదు. థ్యాంక్ యూ ఫర్ దాట్ హరి గారు. ఆల్సో ఇంత అందమైన ఒక క్యారెక్టరు దేవిక అని నాకు ఇచ్చారు. సో అది ఇంతవరకు నేను నా ఫిల్మ్స్లో చేయలేదు, ఇంత హోమ్లీగా చేయలేదు. సో ఇది కొత్తదిగా మీకు కనిపిస్తుంది. మన టీమ్ అందరికీ థ్యాంక్స్ చెప్పి, మీరు అందరికీ ఇక్కడ వచ్చి ఇంతసేపు మన దగ్గర వచ్చడానికి చాలా చాలా థ్యాంక్స్. గీతా కూడా థ్యాంక్స్, అందరికీ థ్యాంక్స్. ఎవరైనా వదిలేసైనా లేదు కదా, ఓకే సూపర్, థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ కమింగ్.